నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలి. రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని అధికారులను ఆదేశించిన సీఎం జగన్. నవంబర్ 2 నుంచి తెరుచుకోనున్న ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపిన ఎమ్మెల్యే గద్దె. టిట్కో ఇళ్ల పేరుతో టీడీపీ పేద ప్రజలను దోచుకుంది. ఇళ్ల పంపిణీ విషయంలో అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డ మల్లాది విష్ణు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 3 సూత్రాలు తప్పనిసరి. గన్నవరంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని, ఆసుపత్రిలో శానిటేషన్ పరిశుభ్రత విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆసుపత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ నాడు నేడుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సిఎస్ నీలం సాహిని తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడు నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో అభివృద్ది పునరుద్ధరణ పనులు, అలాగే సిహెచ్సిలు, పిహెచ్సిలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ది పనులపై సీఎం సమీక్ష చేశారు. నిధుల సమీకరణ, టెండర్లు, జరుగుతున్న పనులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. మొత్తంగా వీటికి 17,300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులతో ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఉండాలన్నారు. ఆసుపత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకు కూడా ప్రతిదీ సక్రమంగా పనిచేయాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదన్నారు. 16 మెడికల్ కాలేజీలను కొత్తగా తీసుకొస్తున్నామని, భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను నవంబర్ 2 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని షెడ్యూల్ విడుదల చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూ 3 దశల్లో రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో జూన్లో తెరుచుకోవలసిన పాఠశాలలు, కాలేజీలు నేటికీ తెరుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అన్లాక్ నిబంధనలను ప్రభుత్వం పాటిస్తూ వస్తోంది. నవంబర్ 2 నుండి పాఠశాలల్లో 3 దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడిచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రోజు విడిచి రోజు హాఫ్ డే మాత్రమే కొనసాగనున్నాయి. ఇక ఉన్నత విద్యకు సంబంధించి అన్ని కాలేజీలు నవంబర్ 2 నుండి రొటేషన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. 6-7 తరగతులు నవంబర్ 23 నుంచి రోజు మార్చి రోజు హాఫ్ డే బోధన జరుగుతుంది. ఇక ప్రాథమిక విద్య 1 నుండి 5 వరకు డిసెంబర్ 14 నుండి రోజు విడిచి రోజు హాఫ్ డే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అన్నిటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన అవలంబిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని, ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి అరాచక పాలన సాగడం లేదన్నారు. రాజధాని రైతులకు బేడీలు వేయటాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నిరసనకు దిగారు. వినూత్న రీతిలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రైతులు, దళితులను అవమానించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రైతు భారతదేశానికి వెన్నెముక లాంటి వాడని, రైతు లేనిదే ఈ దేశం, సమాజం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. అలాంటి రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లడం అత్యంత దారుణమన్నారు. రాజధాని కోసం కేవలం ఒక సామాజిక వర్గం ఆందోళన చేస్తోందని, దళితులు లేరని, ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మరి అరెస్టు చేసిన రైతుల్లో దళితులు ఉన్నారని,
అధికారులే చెబుతున్న విషయం అధికార పార్టీ గ్రహించాలన్నారు. ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని విమర్శించారు. ఇవాళ దళిత రైతులు ఎవరైతే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళ మీద కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దళిత రైతుల మీద పెట్టారు. అంటే కనీసమైన జ్ఞానం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. దళితులకి దళితుల మధ్య గొడవ జరిగితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్ట్ కాదు, అట్రాసిటీ కేసు ఎట్టి పరిస్థితులు రాదు. అది కూడా పక్కన పెట్టి చట్టానికి విరుద్ధంగా శాసనాలకు విరుద్ధంగా ఒక ఎస్సీ కేసు పెడితే మరల మరొక ఎస్సీ మీద అట్రాసిటీ కేసు పెట్టడం ఈ భారతదేశంలో ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ రైతు ప్రతి ఒక్క రైతే కాకుండా ప్రతి ఒక్క రైతు బిడ్డపడుతున్న ఆవేదనకి ఈరోజు మేము బేడీలు వేసుకుని తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ద్వారానే ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిసి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేశాడు. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు తన డిపార్ట్మెంట్లో ఇంత ఘోరం రైతుకు జరిగితే, దానిలోనూ దళిత రైతుకు జరిగితే మీరు నిమ్మకి నీరెత్తినటువంటి కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆ యొక్క జిల్లా ఎస్పీని వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, ప్రజల్లో చైతన్యపరచాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో టిట్కో భవనాలు పేరు మీద స్కామ్ చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఇల్లు కేటాయిస్తామని చెప్పి టీడీపీ నాయకులు 5,000 మందికి పైగా పేదల దగ్గర 40 కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశారన్నారు. బందర్ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పేదల ఇళ్ల విషయంలో తెలుగుదేశం నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో 2014-2019 వరకు టిట్కో భవనాల పేరు మీద స్కామ్ చేశారని ఆరోపించారు. 6,576 ఇళ్లకి 4,000 రూపాయలు ఇళ్లు కట్టి 2,000 రూపాయల ఇళ్లు బేస్మెంట్ దగ్గరే ఆగిపోయాయన్నారు. టీడీపీ ఎన్నికల ముందు ప్రజల నుంచి కోట్ల రూపాయల డబ్బులు కట్టించుకుని మోసం చేసిందని, పేదవారికి మా ప్రభుత్వం భూములు కేటాయిస్తే కోర్టు మెట్లెక్కి ఆపారని మండిపడ్డారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత విజయవాడ నగరంలోని 100,000 ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ప్రజలకు గృహాలను ఇస్తామని స్థానిక నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు భారీగా డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఈ తెలుగుదేశం నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్లు మాటలు చూసి ఆశ్చర్యపోతా ఉన్నాం. నగర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని మేము ఇవ్వట్లేదండి. ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పని 15,112 మంది దగ్గర, ఒకసారి మళ్ళీ అండర్లైన్ చేసుకుని రాసుకుని 15,112 మంది దగ్గర అప్లికేషన్స్ కాల్ఫర్ చేసి డబ్బులు వసూలు చేసి దాదాపుగా 39 కోట్ల రూపాయలు, అంటే 40 కోట్ల రూపాయల డబ్బులు తెలుగుదేశ ప్రభుత్వము పేద ప్రజల దగ్గర నుంచి, మీరు 25,000 కట్టండి, 50,000 కట్టండి, 100,000 కట్టండి, మీకు ఇల్లు ఇచ్చేస్తాము అని చెప్పని 15,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి 40 కోట్ల రూపాయలు ఎన్ని ఇల్లు నిర్మాణం చేపట్టారో తెలుసా? 6,576 ఇల్లు మాత్రమే అక్కడ స్ట్రక్చర్స్ లేచినాయి. మళ్ళీ ఇందులో సూపర్ స్ట్రక్చర్స్ లేచినటువంటి ఇల్లు ఎన్నో తెలుసా అండి? 4,128 ఇల్లు మాత్రమే పైకి లేచినాయి. 2,448 ఇల్లు అసలు బేస్మెంట్ దగ్గర ఆగిపోయింది. మేము అధికారంలోకి వచ్చే నాటికి, ప్రజలు మాకు అధికారం కట్టబెట్టే నాటికి కనీసం 15,000 మంది దగ్గర డబ్బులు 40 కోట్ల రూపాయలు వసూలు చేసి వారికి కనీసం స్థల సేకరణ చేయాల, కనీసం భూసేకరణ చేయాల. మీరు వసూలు చేసిన డబ్బులకి ఏం చేశారు? పైగా మోసం చేసి ఎన్నికల్లో గెలవడం కోసం కుతంత్రంతో, రాజకీయంతో అందరికీ ఒక్కొక్క లబ్ధిదారుడికి ఒక్కొక్క షీట్ ఇచ్చేసారు. ఆ షీట్లో L1 నీది, L2 నీది, L3 నీది, L4 నీది అని చెప్పని అందరికీ స్టాంపులు వేసి మరీ ఇందిరాగాంధీ స్టేడియంలో పంచిపెట్టారు. వసూలు చేసిన 15,000 ఇళ్ళకి 40 కోట్లు, మీరు కట్టిన 4,000 ఇళ్ళు పైకి లేచినాయి, 2,000 ఇళ్ళు బేస్మెంట్లో ఆగిపోయినాయి. నిన్న పోయి టిట్కో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పేద ప్రజలకు ఇవ్వకపోతే మేము ఆక్రమిస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇస్తారు. సిగ్గుందా అసలు? కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 3 సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మాస్కులు వాడటం, చేతులు శుభ్రపరచడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కరోనా వైరస్పై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అవగాహన ర్యాలీ చేపట్టారు.
కరోనా నివారణకు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. మాస్కులు వాడటం, చేతులు శుభ్రపరచడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలన్నారు. సరైన సమయంలో టెస్టులతో ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలిపారు. మన దగ్గర ఇంకా మనకు ఎటువంటి మందు లేదు. మాస్క్ తప్ప ఇంకా వేరే మనకు ఏమి లేదని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా ఇదే చెప్తా ఉంది. కాబట్టి మనము ఈ కరోనాని వ్యాప్తిని అరికట్టడానికి ఓన్లీ మాస్క్ ధరించడం అనేది మనకు 80% వరకు అది కాపాడుతుంది. దాని తర్వాత మనం ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవడము, ఎప్పటికప్పుడు మనం భౌతిక దూరాన్ని పాటించడంతో ఈ ఫాలో చేస్తే బయటపడినప్పుడు ఖచ్చితంగా మనం కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనాని మరి ఈ వ్యాధికి మందులు అన్నీ ఉన్నాయి కానీ లేట్ చేస్తే అంటే టెస్టింగ్ సరిగ్గా సరైన టైంలో చేసుకోకుండా హాస్పిటల్కి చేరితే ప్రమాదం ఉందని కూడా మనకు తెలుస్తాం. కాబట్టి అందరికీ నేను ఈరోజు ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒకటి మనం ఈ సూత్రాలను పాటిద్దాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ రాలేదు కానీ మనకు తెలిసినల్లా అందరు కూడా చెప్పేది ఈ మూడు సూత్రాలు పాటిస్తే చేతులు శుభ్రం చేసుకోవడము, మాస్క్ ధరించడము, భౌతిక దూరం పాటించడం. అన్నం పెట్టే రైతులకు బేడీలు వేయడం దేశవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని కనుమరుగు చేస్తోందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి పరిధిలో లేని వారిని తీసుకొచ్చి రాజధానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయిస్తున్నారన్నారు. 317 రోజులుగా అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు పోరాటం చేస్తూ ఉంటే పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆటోల్లో తీసుకొచ్చి అమరావతి పరిసర 29 గ్రామాల్లో సంబంధం లేనటువంటి వాళ్ళని నర్సరావుపేట నుంచో సత్యనపల్లి నుంచో తీసుకొచ్చి అమరావతికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చూస్తే, మీది ఏ ఊరమ్మా అని ఆ ఊరు స్థానిక రైతులు అడిగినందుకు క్రిమినల్ కేసులు పెట్టి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి దొంగల్లాగా తీవ్రవాదుల్లాగా రైతుల్ని జైలుకు పంపించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకవైభవం రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, దేశంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు రైతుల కోసం మేమే చేస్తున్నామని చెప్తున్నారు. నిజమేంటంటే రైతులకి సంకెళ్ళు వేసి జైళ్లలో కూర్చోబెడతా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది జాతీయ స్థాయిలో ఆశ్చర్యపోయారు, ఏంటిది దుర్మార్గం, అన్నం పెట్టే రైతుకి సంకెళ్ళు వేసి జైలుకు పంపించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని ఆశ్చర్యపోతా ఉన్నారు. గత కొన్ని నెలలుగా వేతనాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో నిరసనకు ప్రైవేటు టీచర్స్ లెక్చరర్లు దిగారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్లు లెక్చరర్లు నగరంలోని ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమకు గత 6 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, దీనివల్ల తమ కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి విద్యావ్యాప్తికి కృషి చేసిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందే విధంగా 0% వడ్డీ లోన్లను అందిస్తే తమకు న్యాయం చేకూరుతుందని విజ్ఞప్తి చేశారు. 5 లక్షల మంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్, అలాగే ప్రొఫెసర్స్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మార్చి 23 లాక్డౌన్ తర్వాత మొత్తం విద్యా సంస్థలన్నీ మూతబడిన తర్వాత గత 8 నెలలుగా టీచర్లకు జీతాలు లేకుండా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. 3వ నెల జీతాన్ని ఏప్రిల్లో ఇచ్చారు. మే తర్వాత దాదాపుగా అన్ని పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ఈరోజు టీచింగ్ కమ్యూనిటీకి 1 పైసా కూడా ఇవ్వ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 25 మంది చనిపోయారు. వాళ్ళలో ఒకళ్ళు మినహాయిస్తే మిగిలిన 24 మంది అర్ధాంతరంగా చనిపోయారు. 45 ఏళ్ళ లోపు వాళ్ళే. వాళ్ళలో 45 ఏళ్ళకే గుండె ఆగిపోయి చనిపోయేటువంటి దారుణమైన పరిస్థితి అంటే కారణం ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది. వీటితో పాటుగా రాష్ట్రంలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలు చూసాం, విద్యార్థుల ఆత్మహత్యలు చూసాం, ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్ల ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే
ప్రైవేట్ టీచింగ్ కమ్యూనిటీగా అంటే టీచర్లే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి వెళ్తే విద్యారంగమే కొనారిల్లిపోయే ప్రమాదం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉంది, ప్రతి ప్రైవేట్ టీచర్కి, లెక్చరర్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి నెలకు 10,000 రూపాయలు చొప్పున కరోనా ముగిసి విద్యా సంస్థలు తెరిచి జీతాలు ఇచ్చేంత వరకు ఈ 7-8 నెలల పాటు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, అలాగే ప్రతి టీచర్కి గుర్తింపు కార్డు ఇవ్వాలని, బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని కూడా కల్పించాలని. ఈ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేట్ టీచర్లు బతుకుతారు. రాష్ట్ర పద్ధతి దగ్గర నుంచి మొదలుకొని కింది స్థాయి ఉద్యోగం వరకు విద్యాబుద్ధులు నేర్పి 20 ఏళ్ల తర్వాత ఒక పిల్లోడు ఎలా ఉండాలని నిర్ణయం చేయలేని సత్తా ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్ ఈరోజు అభాగ్యుడిగా మిగిలిపోయినటువంటి నేపథ్యం రాష్ట్రంలో కనపడతా ఉంది. నగర వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా రికార్డు లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, లైసెన్సులు లేని వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. బీఆర్టీఎస్ రోడ్లోని ఫుడ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ తనిఖీలకు ప్రాముఖ్యత పెరిగింది. ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఈ తనిఖీలను నిర్వహించారు. ఇటీవల నగరంలో అవాంఛనీయ సంఘటనలు పెరుగుతుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ రమణ మాట్లాడుతూ రికార్డులు లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, మాస్కులు లేని వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ చెకప్ సార్, రెగ్యులర్ వెహికల్ చెకింగ్ ఇది, కార్లు, ఆటోలు, టూ వీలర్స్ అన్నీ రెగ్యులర్ చెకప్ చేస్తాం సార్. రికార్డు లేని వెహికల్స్ కానీ కాంపౌండ్ చేస్తాం, ఫైన్ వేస్తాం సార్ వాళ్ళకి. మన బస్సులు కానీ కానీ చెక్ చేస్తాం సార్, బస్సులు, పెద్ద వెహికల్స్ కానీ, కార్లు కానీ అన్నీ చెక్ చేస్తాం సార్. డైలీ సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం సార్. ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారం అన్ని వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం సార్. ఆ రూట్ పర్మిట్ అన్ని కానీ చెక్ చేస్తున్నాం సార్. పెద్ద వెహికల్స్, బస్సులు కానీ, వెహికల్స్ బయట నుంచి కూడా వస్తున్నాయి, వెహికల్స్ అన్ని చెక్ చేసి పంపిస్తున్నాం సార్. టూ వీలర్స్ ఎక్కడ నెంబర్ లేదు, నెంబర్ ప్లేట్ లేని బండ్లు అవి కంపల్సరిగా ఫైల్ ఇంపోజ్ చేస్తున్నాం సార్, లేదా వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. అవి బట్టుకు వదిలిపెడతలేదు సార్. కంపల్సరిగా అవి నెంబర్ లేకుండా తిరగటం, నెంబర్ ప్లేట్ ఎరగొట్టి తిరగటం, నెంబరు ఒక నెంబర్ చెక్ చేసి 3 నెంబర్ల మీద తిరగటం, అవి కంపల్సరిగా ఫైన్ ఇంపోజ్ చేసి వెహికల్స్ సీజ్ చేస్తున్నాం సార్. అవి లైసెన్స్ లేని వెహికల్ కానీ. ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి శాశ్వత ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని దళిత వేదిక రాష్ట అధ్యక్షుడు వంగీపురం రెడ్డన్న డిమాండ్ చేశారు. బంజరు భూములను ఎస్సీ కార్పొరేషన్కు అప్పగించాలని, వాటిని అభివృద్ది చేసి లబ్దిదారులకు అప్పగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగీపురం రెడ్డన్న మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థలో డిగ్రీ కళాశాలలు జిల్లాలకు ఒక ఇంజనీరింగ్, మెడికల్, ఒకేషన్ జూనియర్ కళాశాలలను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గురుకుల విద్యాలయం నిర్వహిస్తున్న అకాడమిక్ విద్యా అభివృద్ధి మాత్రమే కళాశాలలకు అప్పగించి విద్యార్థుల వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించాలని కోరారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్కు స్వయం ప్రతిపత్తి కల్పించి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో ఎస్సీ కుటుంబ సర్వే జరిపి కార్పొరేషన్ ద్వారా కుటుంబ గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. తప్పుడు కుల సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయనేటువంటి నెపంతో ఈరోజు బేడ బుడగ జంగాలను కులం సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయడం జరిగింది. ఆ మేరకు బేడ బుడగ జంగం సంఘాలు అనేక పోరాటాలు చేసిన పిదప ఈరోజు వన్ మ్యాన్ కమిషను జేసీ శర్మ గారి ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వన్ మ్యాన్ కమిషన్కు కమిషను 776/31/7/20 ఒక నివేదిక సమర్పిస్తే అదే ప్రకారం రాష్ట్రపతి గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించబడి జీవో చేయడం జరిగింది. అయితే 7 నెలల్లో జీవో చేసినా మరి ఇప్పటి వరకు వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి వీలు లేకుండా ఉన్నది. ఆ విషయాన్ని మేము ప్రభుత్వానికి వివరించదలుచుకున్నాం. ఎందుకు వివరించదలుచుకున్నామంటే ఇంతవరకు బేడ బుడగ జంగాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండినది. ఈరోజు దళిత సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి అని చెప్పడం కోసమే మేము ఈ విషయానికి ఈరోజు ఈ సమావేశంలో కూడా తీర్మానం పెట్టడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలోని పలువురికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆర్థిక సహాయాన్ని చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి కుటుంబిషన్, భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడిన 2 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తూర్పు నియోజకవర్గంలోని తూర్పు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొండచర్యలు విరిగిపడిన
నాలుగవ డివిజన్కు చెందిన రెండు కుటుంబాలకు 15,000 రూపాయలు 6,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేగాక స్వయం ఉపాధి కల్పించే దిశగా ఓ కుటుంబానికి కుట్టు మిషన్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరు చెప్పి ప్రజలను మభ్యపడుతోందని, నిజమైన బాధితులకు సహాయం అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. వరద బాధితులకు సహాయాన్ని అందించకుండా నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దళితులకి సేవా కార్యక్రమం ద్వారా వాళ్ళకి అండగా ఉండే విధంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని ఇవాళ ముగ్గురికి మా తమ్ముడు మోజేష్ గారి ఇల్లు చాలా పడిపోయి చాలా ఇబ్బంది అయ్యి దానికి రిపేర్కి చాలా నిమిత్తం అవుద్ది అనుకుంటే మేమందరూ కూడా ఆలోచన చేసి మా దేవానంద్ గారి నాయకత్వంలో అక్కడ డివిజన్ బాధ్యులైన దేవానంద్ గారి నాయకత్వంలో వాళ్ళకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా బత్సల కూరి అజయ్ కుమార్ ఆయనకి కుట్టు మిషన్తో ఉపాధి పొందడానికి కుటుంబ ఉపాధి పొందడానికి మరి దేవానంద్ గారు ఇచ్చిన దీని ప్రకారం వారి కుట్టు మిషన్ ఇవాళ బహుకరించడం జరిగింది. 6,000 రూపాయలు కుట్టు మిషన్ బహుకరించడం జరిగింది. అదేవిధంగా బైరి పార్వతి గారు అనే సోదరిమణి మరి ఒంటరిగా ఇళ్లలో పనిచేసుకుంటూ జీవించే తన ఇల్లు కూడా పడిపోయి మరి ఆర్థికంగా దాన్ని కట్టుకోలేని పరిస్థితులు ఉంటే 6,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి అది చేయడం జరిగింది. అంటే మేము ఇక్కడ ఆర్థిక సహాయం చేయటం ఒక ఎత్తు అయితే ఇవాళ దళితులకి ప్రభుత్వం శిక్షలు వేస్తూ ఉంది. మేము దళితులకు సేవ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పేద బడుగు వర్గాలకి అండగా ఉంది అని చెప్పడానికి ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ మరొకసారి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, వీలైతే దళితులకు సహాయం చేయండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంపొందడానికి కార్యక్రమాలు చేయండి, వాళ్ళకి లోన్లు ఇవ్వండి, వాళ్ళ వ్యాపారాలు పెట్టించండి, వాళ్ళ సమాజంలో ఉన్నతమైన తీర్చిదిద్దండి. అంతేగాని ఇవాళ ఒక రైతు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి దళితులని కూడా చూడకుండా వాళ్ళకి బేడీ లేసి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధకి గురైన పాపం మీకు ఖచ్చితంగా అవసరం తగులుద్దని కూడా తెలియజేస్తున్నాను. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. తాడేపల్లి పరిధిలోని సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తాడేపల్లి మండల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయాలను పరిశీలించిన కలెక్టర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందుతున్నాయన్నారు. కొన్ని అప్లికేషన్లకు సంబంధించిన వెబ్సైట్లు ఓపెన్ అవ్వకపోవడంతో ఇళ్ల అర్జీలు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు. అంటే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ప్రారంభించింది ప్రజలకి వారి డోర్ షాప్స్ దగ్గర సర్వీస్ అందించడం కోసం. అవి ఎంత ఎఫిషియెంట్గా అందిస్తున్నారు ఏంటి అనేది చెప్పడానికి వస్తున్నాం. రికార్డులో లోపాలు ఏమైనా గుర్తించారా? లోపాలు ఏమైనా గుర్తించారా? లోపాలు అంటూ ఏమీ పెద్దగా లేవు. అంటే సర్వీసెస్కి కొంత ప్రతిదానికి ఒక ఎస్ఎల్ఏ ఉంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇన్ని రోజుల లోపల చేయాలి, 10 రోజుల్లో రైస్ కార్డు ఇవ్వాలి, 10 రోజుల్లో పెన్షన్స్ ఇవ్వాలి, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి, 90 రోజుల్లో హౌస్ హైడ్ అప్లికేషన్ అమ్మన హాస్పిటల్ శాంక్షన్ చేయాలి. సచివాలయ సిబ్బంది అందరికీ కూడా జాబ్ షాట్ ఉంది. మొత్తం వార్డ్ సచివాలయ ఆ బుక్ ఉంది కదా, ఆ బుక్ చూపించండి. ఆయన ఒక కాపీ ఇవ్వండి. ఆయన ఇంకా తెలియదు అనుకుంటా, మీకు తెలియదు అనుకుంటా, మీరు ఆ బుక్ కాపీ ఒకటి తీసుకోండి, చూసుకోండి మీరు కూడా. ఓకే, అందరికీ అన్ని జాబ్ షాట్స్ ఉన్నాయి. వాళ్ళకి తెలుసు ఏమేమి చేయాలో. వాళ్ళకు ఒక రౌండ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక రౌండ్ ట్రైనింగ్స్ కూడా మనం ప్లాన్ చేస్తాం దీన్ని సర్వీస్ని ఇంప్రూవ్ చేయడానికి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ టైమ్లీ ఇవ్వాలని చెప్పండి. ఎటువంటి అవినీతికి తావు లేకుండా 10 రోజుల్లోపు రైస్ కార్డు, 10 రోజుల్లోపు పెన్షన్ కార్డు. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు అందరికి ఇస్తుంది. ఇక్కడ ఒక్కటి కూడా పెండింగ్ లేదు, రైస్ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ. హౌస్ హైడ్ అప్లికేషన్స్ మాత్రం కొన్ని అవి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ అవ్వలేదు అంటున్నారు, చేసామంటున్నారు. అలాగే ఎనర్జీ గురించి కూడా రాంగ్ బిల్లింగ్ అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అవి కూడా వాళ్ళు చేసాము, అవి ఇంకా అప్డేట్ అవ్వలేదు సాఫ్ట్వేర్ నాల్చినా. అవి కూడా అప్డేట్ అయిపోతే చూశాను, అన్ని వెరిఫై చేశాను. ఓకే, ఆసక్తికరంగానే ఉంది. థ్యాంక్ యూ. కరోనాపై అవగాహన పెంచేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిలోని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో కరోనా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వ్యాధులు దరిచేరకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. 300 మందితో నులకపేటలో మానవహారం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులను దరిచేరనీయకుండా చూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కోవిడ్ యొక్క సమస్యను మనం అయిపోయిందనేది భావన లేకోకుండా ప్రజల్లో ఇంకా చైతన్యం కలిగించి దీన్ని సంపూర్ణంగా కోవిడ్ పట్ల వారందరికీ అప్రమత్తులై ఉండే దాంట్లో భాగంగా మనం తాడేపల్లి మున్సిపాలిటీలో ఈ నెల 14వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ ఆల రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదటిగా మన తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు వివిధ సచివాలయం స్టాఫ్, సచివాలయ సెక్రటరీలు, నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరియు వాలంటీర్స్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్, తర్వాత ఆర్పీలు, మెప్మా సిబ్బంది అందరూ కలిసి సంయుక్తంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ఈ ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడేపల్లి పట్టణంలో ఇప్పటి వరకు మనకు నమోదైనటువంటి కోవిడ్ కేసులను ఇప్పటికే తగ్గుముఖం బట్టే గత వారం రోజుల నుంచి 2, 1, 3, 4 ఈ విధంగా నమోదవుతున్నాయి. అవి కూడా లేకుండా సంపూర్ణంగా మనం తొలగించే పనిలో భాగంగా ప్రజలను చైతన్యవంతులు చేసి మాస్కే కవచం అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా వాళ్ళు పనిచేసే చోట కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, వారు ఎక్కడైనా సభలు సమావేశాల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చినప్పుడు కానీ విధిగా ఫిజికల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తూ మాస్క్ను ధరిస్తూ శానిటైజర్ని ఎప్పటికప్పుడు గంటకు. మానవ జీవితంలో టీ అంతర్భాగం అయిందని, టీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేశంలోని అగ్రగామి బ్రాండ్ల కల టీ టైం ఫ్రాంచైజ్ అవుట్లెట్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నగరవాసులు మంచి రుచికరమైన టీని ఈ షాపు వద్ద ఆస్వాదించవచ్చన్నారు. దేశంలో టీ తయారీలో అతిపెద్ద బ్రాండ్గా ఉన్న టీ టైం ఫ్రాంచైజ్ విజయవాడ పీవీపీ ఎదురుగా తన నూతన అవుట్లెట్ను ప్రారంభించింది. ఈ అవుట్లెట్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దాసరి రవికాంత్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో టీ అంతర్భాగం అయిందని, టీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయని చెప్పారు. దేశంలోని ఉత్తమ బ్రాండ్లలో టీ టైం అగ్రగామిగా ఉందని, 200కు పైగా అవుట్లెట్లతో మంచి రుచులతో టీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవుట్లెట్ దినదినాభివృద్ధి చెంది నగరవాసులకు మంచి రుచికరమైన టీ అందించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు దాసరి రవికాంత్ మాట్లాడుతూ నగరవాసులకు మంచి టీ రుచులు అందించాలనే ఉద్దేశంతో అవుట్లెట్ను ఏర్పాటు చేశామని వివరించారు. 8కి పైగా టీ రుచులను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు విజయవాడ నగరంలో టీ టైం అని చెప్పని ఒక నూతన అవుట్లెట్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈయన పేరు రవికాంత్ గారు. ఇది భారతదేశంలోనే త్రూఅవుట్ ఇండియాలోనే ఒక మంచి టీ బ్రాండ్ అన్నమాట. 700 బ్రాంచెస్ కలిగి అలా కృష్ణా జిల్లాలో ఇది మాస్టర్ శాంచురేషన్ టీసాల్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించడానికి, ఎందుకంటే టీ తాగితే ఉండేటటువంటి ఆనందం మాటలో చెప్పలేము. కాబట్టి ఒక నూతనమైనటువంటి ట్రేడ్ని ఈరోజు విజయవాడ నగరంలో టీ టైం పేరు మీద ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరందరికీ కూడా అల్లా యొక్క దయ, అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. కృష్ణా డిస్టిక్ మాస్టర్ ఫ్రాంచైజ్ టీ టైం నాది. అండ్ ఈవేళ డెమో షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ మనం ఇక్కడ తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీ కలిగా టీ మన విజయవాడ ప్రజలందరికీ అందించాలన్న సదుద్దేశంతో ఒక ఆశతో ఇక్కడ డెమో షాప్ ఓపెన్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా మొత్తం కూడా ఇంకా విస్తరించాలని, ఎన్నో పెరగాలని కోరుకుంటున్నాము. అండ్ అందరూ కూడా, మీ అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ మా చీఫ్ గెస్ట్ గారికి, మల్లాడి విష్ణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.